వాట్స్ అప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ పేరు వచ్చేసి ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D. సో దీంట్లోనైతే మీకు అనేది టాప్ క్లాస్ సీట్ కోట్స్ అయితే పోతున్నా, వాటిని ఉపయోగించి అయితే మీరు అనేది ఈ ఫ్లయింగ్ వెహికల్స్ అయితే తెప్పించుకోవచ్చు, అలానే జాబ్ వెహికల్స్ తెప్పించుకోవచ్చు. లాస్ట్ లో వచ్చేసి మన ఇండియన్ కార్స్ కూడా తెప్పించుకోవచ్చు అనమాట, కార్స్ ఎస్యూవీస్. సో వాటి చీట్ కోట్స్ కూడా ఇస్తా. ఇంకా లాస్ట్ లో మీకు వచ్చేసి సూపర్ కార్స్ అయితే చీట్ కోట్స్ అనేది ఇస్తానమాట. సో దాంట్లోనైతే మనకు వచ్చేసి ఫుల్ రేర్ సూపర్ కార్స్ అనేటివి చూడడానికి అయితే ఉన్నాయన్నమాట. సో వీటన్ని చీట్ కోడ్స్ అనేటివి మీకు అనేటి ఈరోజు వీడియోలో ఇచ్చేస్తానమాట, ఓకేనా? సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ మాట్లాడితే ఫ్లయింగ్ వెహికల్ గురించి. సో దీని సీట్ కూడా వచ్చేస్తే మనకనే 320. సో దీంతో ఏమొస్తాయంటే మనకు వచ్చే సూపర్ జెట్ ప్యాక్ అయితే వస్తుంది. చూస్తారు కదా, రెడ్ కలర్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇదైతే. సో దీంతో ఏం చేయాలో తెలుసు కదా, గాల్లో పోయేది ఎంజాయ్ అనేది చేయాలన్నమాట. సో దీనికంటే చిన్నది కూడా మన దగ్గర అయితే ఉంది. సో దాని సీట్ కూడా వచ్చేస్తే మనకు అనేది 330 అనమాట. సో అదైతే మనకు సూపర్ జెట్ ప్యాక్ 2 చూస్తారు కదా, ఇదైతే ఎంత చిన్నగా ఉందో పొట్టిగానైతే ఉంది. సో ఇప్పుడు ఇచ్చే సీట్ కూడా అయితే మన ఇండియన్ బైక్స్లోనే అత్యంత వేగమైన వెహికల్ అనమాట. సో దాని సీట్ కూడా వచ్చేస్తే మనకు 555. దీన్ని డైలీ చేస్తే మనకు అనేది ఒక ఏరోప్లేన్ అయితే వస్తుంది. సో దీంతో అయితే మీరు అనేది మొత్తం 1000 స్పీడ్లో అయితే పోవచ్చు. సో ఇదైతే మన ఇండియన్ బైక్స్లోనే అత్యంత వేగమైన వెహికల్ కాదు, గాల్లో ఎగిరే ఏరోప్లేన్ అనమాట. సో ఇంకొకటి వచ్చేస్తే మనకు 8000. సో దీన్ని డైలీ చేస్తే మనకు వచ్చేసి హెలికాప్టర్ అయితే వస్తాయన్నమాట. సో దీంతో కూడా మీరు అనేది ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఇండియన్ బైక్స్ 3D సెకండ్ ఫాస్టెస్ట్ వెహికల్. మనకి హెలికాప్టర్ వచ్చేసి బ్లాక్ కలర్లో చూస్తుంది కదా. సో ఇవి 4 వెహికల్స్ అయితే మన ఇండియన్ బైక్ 3D గాల్లో ఎగిరే వెహికల్ అనమాట, ఓకేనా? సో మరి ఇంకా లేడీ చేయకుండా నెక్స్ట్ వెహికల్ గురించి మాట్లాడుకుందామా. సో ఇప్పుడు మాట్లాడితే మన కార్స్ ఎస్యూవీస్ గురించి. సో దీంట్లో ఫస్ట్ సీట్ కూడా వచ్చేస్తే మనకు 9191. సో దీన్ని కొడితే మనకు వచ్చేసి మహేంద్ర థార్ అయితే వస్తుంది. చూస్తారు కదా, అచ్చు గుర్తున్నట్టు మన ఇండియాలో ఉన్నట్టే దింపిలు మన ఇండియన్ బైక్ 3D. సో ఇది కూడా మన ఇండియన్ గేమే కదా, సో అందుకే మన ఇండియాలో ఉన్నట్టే ఉంది. సో ఇది ఇంకా మనకు వచ్చేసి 4x4 థార్. సో మీకు అయితే నచ్చకుంటే ఇంకా మన దగ్గర మోడిఫైడ్ థార్ కూడా ఉంది. సో దాని సీట్ కూడా వచ్చేసి 9090. సో ఇక్కడ చూస్తారు కదా మోడిఫైడ్ థార్ వచ్చేసి. సో ఈ థార్ చూస్తా అంటే మనకి రెడ్ కలర్ థార్ అయితే పిల్ల బచ్చలు ఎక్కువ దీని ముందటైతే. సో ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది థార్ మాత్రం. అయితే వెనకాలనైతే టైర్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయి వీటి వచ్చేసి, దాన్ని అయితే చిన్న ఉంది. ఇంకా థర్డ్ సీట్ కూడా వచ్చేసి మనకు 300 అనమాట. సో దీన్ని కొడితే మనకు వచ్చేసి ఒక బుల్లారో అని వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా బుల్లారో వచ్చేసి. సో ఇదైతే మనకైతే ఇండియాలో ఉన్నట్టే ఉన్నారు అచ్చుకుద్దినట్టు. సో దీని డిజైన్ కూడా అట్లానే ఉన్నది. సో ఇది కూడా చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక ఫోర్త్ సీట్ కూడా వచ్చేస్తే 1001. సో దీన్ని కొడితే మనకు అనేది ఫార్చునర్ అయితే వస్తుంది. చూస్తారు కదా మనకు వచ్చేసి ఇండియాలో ఉన్నట్టే ఉన్నది అచ్చుకుద్దినట్టు ప్రింట్ అయితే ఇందులో దింపిండ్లు. సో ఇది వచ్చేస్తే మాత్రం మనకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫార్చునర్ మాత్రం అచ్చుకుద్దినట్టు మన ఇండియా లెక్కనే ఉంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీకు అనేది 5th సీట్ కూడా ఇచ్చేస్తానమాట. సో దాంట్లోనైతే మనకు వచ్చేసి ఏమొస్తాయంటే ఫార్చునర్ అయితే వస్తుంది. సీట్ కూడా వచ్చేసి మనకైతే 1000. చూస్తారు కదా ఇక్కడైతే మనకు అనేది టోరిట్ ఆఫ్ ఫార్చునర్ అయితే వచ్చేసింది. సో ఇది కూడా మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీని లుక్స్ అయితే మాత్రం అబ్బాబ్బాబ్బా కిరాక్ అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు లేట్ చేయకుండా తర్వాత చీట్ కోడ్ ఇచ్చేస్తానమాట. సో అది వచ్చేస్తే మనకు 333. దీన్ని కొడితే మనకైతే స్కార్పియో అని వస్తుంది. సో ఇది కూడా చూస్తారు కదా మనకైతే రెడ్ కలర్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాని తర్వాతనైతే మీరు అనేది చీట్ కోడ్ ఇంకొకటి అయితే 6666 అని అయితే 4 సార్లు కొట్టండి. సో దాని తర్వాత ఏమవుతుందంటే మనకు రేంజ్ రోవర్ అయితే వస్తుంది. సో ఇది కొద్దిగా గ్లిచ్ అనమాట, అచ్చుడుతోటి ఇలా పైకి అయితే ఎగుడుతుంది. సో రేంజ్ రోవర్ చూస్తారు కదా మనకైతే. సో ఇది కూడా రెడ్ కలర్లోనే వచ్చింది. సో ఇది కూడా మనకు వచ్చేసి ఆసమ్ అయితే ఉందన్నమాట. సో ఇవి కొన్ని చీట్ కోడ్స్ అనమాట. సో టోటల్గా వచ్చేసి 7 అయితే బండ్లు అయితే ఉన్నాయి. చూస్తారు కదా అన్ని మన ఇండియన్ వెహికల్సే. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీకు అనేది నెక్స్ట్ వెహికల్స్ గురించి చెప్తా, అదే మన జాబ్ వెహికల్స్. సో మీరైతే వీటితో అనేది మన ఇండియన్ బైక్ 3D పని అయితే వేయించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ సీట్ కూడా వచ్చేస్తే మనకు 667. దీన్ని కొడితే మనకు వచ్చేసి జేసీబీ అయితే వస్తుంది అనమాట. చూస్తారు కదా మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నది. ఇంకా దీంట్లో మంచి విషయం ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్క పార్ట్ అనేది మీరైతే మూవ్ అయితే వేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనమైతే జేసీబీ అయితే ఎక్కినాం. సో ఇక్కడ కిందనైతే యారోలు కదుపుతా ఉంటాయి. సో ఇక్కడ పార్ట్లు కూడా కదులుతాయి, చూస్తారు కదా మీరు వచ్చేసి. సో ఇంకా ముందటిది మనకైతే టొప్పన్ కూడా కదులుతుంది, కిందికి మీదకి కూడా పోతుంది. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇక మీరైతే గుంతలు తవ్వచ్చు, గుంతలు కూడా కూడపచ్చు అనమాట ఈ జేసీబీ తోటి వచ్చేసి. సో ఫుల్ అయితే ఫన్ అయితే చేసుకోవచ్చు మీరైతే ఈ జేసీబీ తోటి.
ఓకేనా. సో ఇంకా సెకండ్ సీట్ కూడా వచ్చేస్తే మనకు 8800. సో దీంతో అయితే మనకు అనేది ఒక హంటర్ వెహికల్ అయితే వస్తుంది. హంపర్ హంటర్ కాదు, హంపర్ అని అయితే ఏదో వెహికల్ అయితే వచ్చింది. సో దీంట్లో అయితే మీరు అనేది పెట్టాలు పెట్టుకుని అయితే, అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనమాట ఇది. వెనకాలనైతే మీరు అనేది ఏమన్నా సామాన్ అయితే వేపించుకోవచ్చు. మీరు ఇండియన్ బైక్ 3D ఫార్మింగ్ చేస్తే అంటే మీకు అనేది ఈ బండి అయితే సనా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక థర్డ్ సీట్ కూడా వచ్చేస్తే మనకు 4040. సో దీన్ని కొడితే మనకైతే ఆర్మీ ట్యాంక్ అయితే వచ్చింది. సో ఈ ట్యాంక్ని అయితే వాడదామా అండి ఒకసారి. అయితే ముందట అయితే జెట్ ప్యాక్ ఉంది కదా, దీన్ని అయితే వెళ్దాము. ఓహోహో ఏడుకోపోయింది, అరే యార్ అదైతే మీదికి పోయింది, ఇంకా అవుపిత్తలేదు. సో ఇక్కడ ఒక ఫైనల్ అక్కడ కింద దిగుతుంది లేండి. ఇక్కడ ఒక ఎల్ల కలర్ది కార్ ఉన్నది కదా, సో దీన్ని కూడా కొడదాం. నోజల్ అయితే మరీ మీదికి పోయింది. ఓహోహో దీన్ని కొడతాం, అతను సీదా పేలిపోయింది కదా ఒక బుల్లెట్కి. అలానే తెల్ల కార్ని కూడా కొడదాం. ఆ బుల్లెట్లన్నీ మీదకి వెళ్ళిపోతాయి, దీన్ని నడుపు బొమ్మ కట్టమని అయితే తప్పించుకొని వెళ్ళిపోయింది లేండి. సో దీంతో కూడా మీరైతే ఇండియన్ బైక్ 3D ఫుల్ అయితే ఫన్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక ఫోర్త్ సీట్ కూడా వచ్చేస్తే మనకు 1212. సో దీన్ని కొడితే మనకు వచ్చేస్తే ఒకటైతే లారీ అయితే వస్తుంది. సో ఈ లారీతో అయితే లారీ కాదు ట్రక్. సో దీనికి అయితే ట్రైలర్ అయితే యాడ్ చేయదు. సో మనం ఇప్పుడు ట్రైలర్ని కూడా యాడ్ చేద్దాం. సో సింపుల్గా మీరైతే 01212 అని కొట్టేస్తే మీకు అనేది ట్రైలర్ ఉన్న ట్రక్ అయితే వస్తారనమాట. చూస్తారు కదా ఎంత పెద్ద ట్రైలర్ అనేది దీని వెనకాలనైతే ఉంది. సో మీరు ఇట్లా ఇండియన్ బైక్ 3D షోరూమ్ నడుపుతుంటే మాత్రం మీకు అనేది ట్రైలర్ అయితే పక్కా పనికి వస్తుంది. ఇంకో సీట్ కూడా వచ్చేస్తే మనకు 606. దీన్ని కూడా మనకైతే ఫైర్ ఇంజన్ అయితే వచ్చింది. సో జస్ట్ ఫర్ ఫన్ అయితే ఆడుకోవచ్చు, ఎందుకంటే దీంట్లోకి వెళ్ళి నీళ్ళు అయితే రావు ఓకేనా. సో ఇంకా 100 కూడా ఏమవుతుందో తెలుసు, ఊహించింది వచ్చింది. కాకపోతే ఇది చాలా పొట్టిగా ఉంది. ఇంకొకటి అయితే మనం పెద్ద తెచ్చుకుందామా అని పోలీస్ కారు, దాని సీట్ కూడా వచ్చేస్తే మనకు 101. చూస్తారు కదా ఇదైతే ఎంత పెద్ద ఉందో. సో ఇవైతే మనకు కొన్ని అయితే వర్కింగ్ వెహికల్స్, అంటే మీరైతే వీటితో అయితే పని అయితే వేపించుకోవచ్చు అనమాట. సో మరి ఇంకా లేడీ అయ్యకుండా నెక్స్ట్ వెహికల్స్ల గురించి తెలిపోమా. సో ఫైనల్ ఇప్పుడు మాట్లాడుకుంటే కొన్ని సూపర్ కార్స్ గురించి. సో ఫస్ట్ది వచ్చేస్తే మనకు ఏంటిదంటే 224. దీన్ని కొడితే మనకు వచ్చేసి ఏమవుతాయంటే సూపర్ అని అయితే వస్తుంది. చూస్తారు కదా మనకైతే బయట ఉన్నట్టే ఉండదు, దీని లుక్స్ మాత్రం అబ్బా 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 చెప్పని అవసరం లేదు. దీని స్పీడ్ కూడా అంతేనే ఉంటుంది అనమాట. బయటనైతే 2-3 crore పెట్టాలి ఈ కార్కి అయితే. సో దీంట్లో అయితే సింపుల్గానైతే 224 కొడితే మనకైతే వస్తాయన్నమాట. సో ఇక సెకండ్ వచ్చేస్తే మనకు 8123. దీన్ని కొడితే మనకైతే మస్టాంక్ అయితే వస్తుంది. సో దీని లుక్స్ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా దీని పెయింటింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. థర్డ్ వచ్చేస్తే 8811. దీన్ని కొడితే మనకు వచ్చేసి ఏమవుతుంది అంటే ఫరారీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా రెడ్ కలర్లో అబ్బా 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 నెక్స్ట్ లెవెల్లో ఉంది కార్ అయితే. ఇక నాలుగోది వచ్చేస్తే 300. సో దీన్ని కొడితే ఏమవుతుంది అంటే మనకు వచ్చేసి టార్జన్ కార్ అయితే వస్తుంది. సో ఈ కార్ మీద మనకైతే ఒక మూవీ అయితే ఉందన్నమాట. సో మూవీ పేరు అయితే టార్జన్ కావచ్చు, లేకుంటే వేరే అదర్ పేరు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలుపులన్నమాట మూవీ పేరు వచ్చేసి ఓకేనా. సో మరి ఇంకా మనకైతే ఇక్కడైతే ఏదో 4000 కొడితే మనకైతే పోర్స్ వస్తుంది అనమాట. సో తెల్ల కలర్ పోర్స్ అయితే చూస్తారు కదా మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. బయట దీని ప్రైజెస్ వచ్చేసి 1 crore 2 crore అయితే ఉంటుంది. సో దీంట్లో 4000 కొడితే మనకైతే వచ్చేస్తుంది అనమాట ఫ్రీగా ఫూకట్లని అయితే ఈ కార్ వచ్చేసి. ఇంకా 2000 కొడితే మనకు వచ్చేస్తే రోడ్స్ రాయ్స్ అనేది వస్తారనమాట. సో దీంట్లో దీని డీటెయిలింగ్ అనేది చూస్తారు కదా మనకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మధ్యలోనైతే రెడ్ కలర్ గీత బోనెట్ మీద అయితే, సో అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దీంట్లో లైట్లు కూడా ఎగులుతాయి కావచ్చు. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది కార్ వచ్చేసి. దాని తర్వాత అయితే మీరు అనేది 800 కొడితే మనకు వచ్చేసి ఏమవుతుంది అంటే బుగాటి వేరాన్ 2 అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా, సో దీని లుక్ అయితే మాత్రం రియల్ దాని లెక్కున్నట్టు లేదు, కానీ కొద్దిగా అయితే మ్యాచ్ అయితే. సో ఇక దాని తర్వాత అయితే మీరు అనేది 900 కొడితే మాత్రం ఒక కార్ జేస్ అని అయితే ఒక కార్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా కార్ వచ్చేసి అంత బాగాలేదన్నమాట ఇది కూడా. దాని తర్వాత అయితే మీరు అనేది 500 డైల్ చేస్తే, అంటే 500 డైల్ చేస్తే మనకు అనేది ఒక ఆడీ కార్ అయితే వస్తుంది వైట్ కలర్లో వచ్చేసి. అరే యార్ ఇదైతే కార్ మీద పడ్డది, సో తీద్దామా అండి ఈ కార్ని కూడా పోయి అయితే. సో ఇక్కడ మనం అయితే దగ్గరకు వచ్చేసినాం, ఇప్పుడు అయితే దీని లోపలికి అనేది ఎక్కేసినాం. దీన్ని అయితే మొత్తం సౌండ్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఓహోహో దీని సౌండ్ కూడా మనకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, జుమ్మని గుంజుతుంది. సో ఇక్కడ సక్క అనేది దీన్ని అయితే పార్క్ అనేది చేద్దాం. ఎట్లా అట్లా లేని పెట్టినాను లేని, మనకంత కార్ డ్రైవింగ్ అయితే మంచి రాదు. ఇప్పుడు వేసుకొని రైడ్ పోతే ఏం మనకు కార్ అయితే తిరిగి రాదు, అట్లకి వెళ్ళాటే పేలిపోతుంది. దాని తర్వాత అయితే మీరు అనేది 3 సార్లు అయితే 3 అని కొట్టండి. దాని తర్వాత అయితే మనకు అనేది Lamborghini అయితే స్పాన్ అయితే అవుతుంది. సో ఇది మన గేమ్లోనైతే నార్మల్గానే దొరికేస్తుంది, కానీ దీని చీట్ కోడ్ కూడా మనకైతే తెలిసి ఉండాలన్నమాట, ఎందుకంటే అప్పుడప్పుడు దొరకదు కదా. సో అప్పుడైతే మీరు అనేది సింపుల్గా 3-3 అని డైలీ అయితే మనకైతే Lamborghini అయితే వస్తుంది. సో దాని తర్వాత అయితే మీరు అనేది 700 కొడితే Lamborghini అయితే మనకు V2 అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా, సో ఇది కూడా మనకైతే నార్మల్గా గేమ్లోనైతే దొరుకుతుంది. సో ఇవి కొన్ని మనకైతే సూపర్ కార్స్ చీట్ కోడ్స్ అనమాట. సో వీటిని అయితే మీరు అనేది సింపుల్గా బుక్లోనైతే నోట్ అనేది చేసుకోండి అనమాట. ప్రతి ఒక్క చీట్ కోడ్ వచ్చేసి గేమ్లోకి వచ్చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక 20 30 అనేది మీకైతే సీట్
కోడ్స్ అనేటివి ఎప్పుడున్నా కదా, సో అవన్నైతే నోట్ అనేది చేసుకుంటాను అనమాట. ఓకేనా? సో మరి ఇంకా మీకు అనేది లైక్ ఇలాంటి గేమ్ ప్లేస్ కావాలన్నా, ఇంకా మన ఇండియన్ బైక్ 3D వేరే వేరే టాపిక్ల మీద కూడా గేమ్ ప్లేస్ కావాలన్నా చెప్పండి, సో అవి కూడా చేద్దాం. ఇంకా అలానే మీకు వచ్చేసి ఏ గేమ్లు ఆడబుద్ధి అవుతుందో చెప్పండి, సో ఆ గేమ్లను కూడా మనం అయితే మన ఛానల్లో అయితే ఆడదాం అనమాట. ఇంకా అలానే మీకు వచ్చేసి మనకు పీసీ గేమ్లలో ఏ గేమ్లు నచ్చదో కూడా చెప్పండి అనమాట. ముందు మనమైతే పీసీ గేమ్లు కూడా మన ఛానల్లో అయితే ఆడదాం అనమాట. ఓకేనా? సో మరి ఇంకా నన్ను ఎవరైనా ఇన్స్టాలో కూడా ఫాలో కాకుండా ఇన్స్టాలో కూడా ఫాలో కండి అనమాట. సో దాంట్లో కూడా మీకు అనేది గేమింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ అయితే ఇస్తూ ఉంటానమాట. సో పర్సనల్గా కాంటాక్ట్ కావాలనుకున్నా మీరైతే నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లోనైతే కాంటాక్ట్ అనేది కావచ్చు అనమాట. ఓకేనా? సో మీకు అనేది ఈ వీడియో లైక్ టార్గెట్ అయితే 400 ఇస్తున్నానమాట. సో ఐ హోప్ మీరు అనేది కంప్లీట్ అయితే చేస్తారు అనుకుంటారా. సో ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా మీకు అనేది నెక్స్ట్ పార్ట్ అనేది ఇస్తారనమాట, మన ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D వచ్చేసి. ఓకేనా? సో మరి ఇంకా ఈ ఛానల్కి వెళ్ళిన కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటా అండి. టాటా బై బై, సీ యూ సూన్.